ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఇవాళ వీడియో లిప్స్ని ఇన్స్టాంట్గా పింక్ చేయడానికి రెమెడీ అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కింద ఒక గంట ఉంటుంది అది కొట్టడం మాత్రం మర్చిపోకండి అది కొడితేనే నా వీడియోస్కి ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ కాఫీ ఐ మీన్ కాఫీ పౌడర్ అండ్ షుగర్ హనీ అండ్ మీకు కావాలి అంటే కోకోనట్ ఆయిల్ అని యాడ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇలా క్యాప్సూల్స్లో అయినా ఉంటుంది లేకపోతే మీకు ఆయిల్ బాటిల్లో ఉంటుంది విటమిన్ ఈ అది కూడా వాడుకోవచ్చు సో మెయిన్ ఏంటంటే విటమిన్ ఈ ఆయిల్ అనేది ఎలా అయినా సరే ఉన్నది మీరు వాడుకోవచ్చు ఆర్ ఎల్స్ కోకోనట్ ఆయిల్ వాడుకున్న ప్రాబ్లం అనేది అస్సలు లేదు సో ఎలా చేసుకోవాలో చూసుకుందాం చేయడానికి ఒక బౌల్ అనేది కావాలి ఫస్ట్ నేను షుగర్ తీసుకుంటున్నాను నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో నేను ఆల్రెడీ చేసుకున్నది అయిపోయింది సో నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అనేది చేసుకుంటున్నాను మీకు ఇన్స్టాంట్గా అప్పటికే కావాలి ఇంకా స్టోర్ చేయక్కర్లేదంటే జస్ట్ 1 స్పూన్ తీసుకుంటే చాలు సో నేను స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక 3 స్పూన్స్ అలా తీసుకుంటున్నాను దీన్ని మనం ఎన్ని రోజులైనా సరే స్టోర్ చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అండ్ మనకి మనం చేసుకున్నది కాదు ఇట్స్ లైక్ స్టోర్లో దొరికేవి కాబట్టి ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంత్స్ దాకా కూడా సో నేను 3 స్పూన్స్ అనేది తీసుకున్నాను ఇప్పుడు కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి కంపెనీ బ్రూది ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు సో నేను హాఫ్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు ఇన్స్టాంట్గా కావాలంటే 1 స్పూన్కి ఒక 1/2 స్పూన్ ఆర్ కొంచెం వేసుకోండి ఇది కొంచెం గడ్డకట్టిపోయింది చలి వల్ల సో నేను ఒక 3 స్పూన్స్కి 1.5 అలా తీసుకుంటున్నాను అంతే అయిపోయింది సో మనకి నెక్స్ట్ కావాల్సింది హనీ హనీ ఒక 1 స్పూన్ తీసుకోండి ఇది స్టోర్ చేసుకోవాలనుకుంటే టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ స్వీట్వి కాబట్టి యాంట్స్కి చాలా ఇష్టం కదా సో ఫ్రీగా ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకి సో మంచిగా తినేసి పోతారన్నమాట సో నేను 1 స్పూన్ వేసుకున్నాను హనీ తర్వాత కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఐ మీన్ కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటే సో నేను విటమిన్ ఈ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు అప్పటికప్పుడే కావాలి కదా 1 స్పూన్కి ఇంత ఆయిల్ అవసరం లేదంటే దీంట్లో సగం కట్ చేసి సగమే వాడండి విటమిన్ ఈ ఆయిల్ టోటల్గా కూడా అస్సలు వాడద్దు దీన్ని కోసం కూడా ఒక వీడియో తీస్తాను విటమిన్ ఈ ఆయిల్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ టు సో నేను ఇంత తీసుకున్న క్వాంటిటీ సో నాకు ఫుల్ సరిపోతుంది మీకు ఇన్స్టాంట్గా కావాలంటే ఇందులో 1/2 మీరు వేసుకోండి విటమిన్ ఈ ఆయిల్ ఎక్కువ అనేది అస్సలు వద్దు మంచిది కాదు సో నేను మొత్తం అనేది వేసేస్తున్నాను సో నెక్స్ట్ ఏముంది కలిపేయడమే పర్ఫెక్ట్గా అయిపోయింది నాది నేను ఇది స్టోర్ చేసుకొని ఎలా యూస్ చేయాలో చూపిస్తాను ఫైనల్ ప్రోడక్ట్ అనేది రెడీ అయిపోయింది ఎలా యూస్ చేయాలో చూపిస్తాను నేను ఇందులో స్టోర్ చేసేసుకున్నాను సో ఇందులో కొంచెమే తీసుకోండి ఇలా 2 ఫింగర్స్కి మొత్తం ఇలా రబ్ చేసేయండి సో మీరు సో దీన్ని జెంటల్గా మన లిప్స్ మీద అప్లై చేసుకోండి కానీ లోపలికి తినకండి తింటే ఎలా ఉంటుందో తెలుసా ఎక్స్ప్రెషన్ చూపిస్తాను ఆగండి నెక్స్ట్ దాకా దీన్ని రబ్ చేస్తూ ఉండాలి దాని తర్వాత మీరు ఇక్కడ ఉన్న గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా షుగర్ అనేవి అదంతా తీసేయచ్చు మొత్తం ఇలా రబ్ చేసేకండి దీంట్లో ఉన్న ఆయిల్ లిప్స్ మీద ఉండనివ్వండి ఇలా ఫింగర్స్తో అయినా తీసేయండి లేకపోతే టిష్యూ పేపర్తో ఇలా అనకుండా జస్ట్ డ్యాబ్ ఇట్ ఎందుకంటే ఉన్న ఆయిల్ కూడా వచ్చేస్తుంది ఆయిల్ ఉంటే మనకి మంచిది లిప్స్ మీద ఈ గ్రాన్యూల్స్ ఎందుకు ఉంచొద్దు అంటే చీమలు వచ్చి
అంతే ఇంకా. సో యా ఇది మాత్రం ఉంచకండి అంతే, 5 మినిట్స్ దాకా ఇలా స్క్రబ్ చేస్తూ ఉండి తీసేయండి అన్నమాట. మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో అది ఉన్న ఆయిల్ అనేది అలానే ఉంచేసేయండి లిప్స్ మీద, మంచిగా ఉంటుంది, లిప్స్ అనేది మాయిశ్చరైజ్ అయిపోతుంది. అండ్ లిప్ బామ్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే బయోటిక్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను లిప్ బామ్. మీరు ఏ లిప్ బామ్ అయినా యూజ్ చేయండి, కానీ లిప్ బామ్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. దీన్ని మనం చేస్తూ ఉంటే 1 వీక్ ఒకసారి ఆర్ 3 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటే మన లిప్స్ అనేవి పింక్ అయిపోతాయి. మీకు వీడియోలో కనిపిస్తో లేదో కానీ నాకైతే పింక్ కొంచెం కొంచెం అవుతాయి. ఓవర్నైట్లో తెలుస్తుంది, ఇప్పుడే తెలియదు అంత రిజల్ట్. కానీ నేను చాలా దగ్గరకు వస్తే మీరు కొంచెం యు కెన్ ఫీల్ ఇట్, స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో పొద్దున్న లేసేసరికి మనకి అంతో ఇంతో రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో నేను లిప్ బామ్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఇలా పెట్టేసి మీరు ఓవర్ నైట్ మాత్రం హాయిగా నిద్రపోవచ్చు. మార్నింగ్ మీ రిజల్ట్ అనేది మీరు హాయిగా తెలుసుకోవచ్చు అన్నమాట. కానీ ఇది ఒకటేసారి పెట్టేసుకున్నాం పింక్స్, పింక్ లిప్స్ అనేవి పర్మనెంట్గా అవుతాయి అనేది మాత్రం అలా అనుకోకండి. ఇది మీరు 1 వీక్ ఒకసారో 3 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటేనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. పర్మనెంట్ కదా, కాదండి. ఇది మంచిగా ఇలా స్టోర్ చేసుకోండి, ఏమీ కాదు, అస్సలు కాదు ఏమీ. కానీ చాలా టైట్గా చేసుకుంటే చీమలు అనేవి రాకుండా ఉంటాయి. మనకి ప్రాబ్లం చీమలే. ఇది మాత్రం ప్యాడ్ అస్సలు అవ్వదండి, పక్కాగా అస్సలు ప్యాడ్ అవ్వదు. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద ఒక గంట ఉంటుంది, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.